సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఉత్సవాలు మొదలయ్యాయి. జోగిని శ్యామల అమ్మవారికి తొలి బోనం సమర్పించింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మహంకాళి ఆలయం నుండి కావ్య అందిస్తారు. అమ్మవారి గుళ్ళనే ఉన్నాయి. ఇవాళ అమ్మవారికి తొలి బోనం సమర్పణ. ఉదయం నుంచే భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా టెంపుల్కి వస్తున్నారు. ఒకసారి మనం టెంపుల్ చూస్తే కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి చూస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అమ్మవారి క్యూ లైన్ మనం చూస్తుంటే మహాకాళి పిఎస్ వరకు కూడా ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో నెక్స్ట్ ఆదివారమే లష్కరు బోనాలు, తర్వాత అమ్మవారి రంగం ఉండబోతుంది. ఎందుకంటే బోనాల రోజు రద్దీ ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఇవాళ అమ్మవారికి బోనం సమర్పించడం కానీ ఒడిబియ్యం సమర్పించడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకో పక్క మనం చూస్తుంటే ఇవాళ అతిలారణ కుటుంబ సభ్యులు అమ్మవారికి జాతరలో భాగంగా మొదటి బోనం సమర్పణతో ఇక్కడ ఉత్సవాలనే షురూ చేస్తారు. ఇక అందరూ కార్పొరేటర్స్ అమ్మవారిని దర్శించుకోవడం కానీ ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఒకసారి మనం అక్కతో మాట్లాడదాము. సో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడ జాతరలో కనిపిస్తుంటారు మీరు. సరే, అమ్మవారి దర్శనం అయిందా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఆషాఢం అంటేనే మన తెలంగాణలో అమ్మవారికి బోనాలతోటి పూజలు చేస్తారు. బోనంలో నైవేద్యం తెచ్చి అమ్మవారికి ఎక్కిస్తారు. అందులో మాంకాళి బోనాలంటే చాలా ఎంతో నమ్మకంతో ఆడవాళ్ళందరూ కూడా వచ్చి బోనాలు చేసి పూజ చేస్తారు. వచ్చేవారం మాంకాళి జాతర ఉండడంతో మా తోటి కార్పొరేటర్ అరుణ గారు ప్రతి సంవత్సరము ఒక వారం ముందు ఇక్కడ బోనం అమ్మవారికి ఎక్కిస్తారు. అందులో భాగంగానే మేమందరం కూడా కార్పొరేటర్లం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ బోనం దాంట్లో పాల్గొంటాము. అందులో శ్యామల గారు బోనం తీసుకొని వస్తారు కాబట్టి అందరం కూడా తనతో వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వస్తాము. మళ్ళీ జాతర రోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాము. ఆ రోజు బాగా కిక్కిర్సి ఉంటుంది కాబట్టి ఈరోజు అమ్మవారిని మంచి చూసుకొని మొక్కుకొని అందరినీ చల్లగా చూడమని, వర్షాలు బాగా పడాలని కోరుకుంటా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రతి పండుగలు కూడా మంచి చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన సాంస్కృతికి తగ్గట్టుగా బోనాలు కానీ బతుకమ్మ కానీ బాగా చేస్తున్నారు. మాంకాళమ్మ సికింద్రాబాద్ మాంకాళి జాతర అంటే చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ అందరి సెంటిమెంట్స్కి అనుగుణంగా పూజలన్నీ జరుగుతూ ఉంటాయండి. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాంకాళమ్మ రోజు బోనం రోజు పొద్దున్నే అభిషేకంకి వచ్చి ఆయన దర్శనం చేసుకొని వెళ్ళేవారు. అది సెంటిమెంట్గా ఇక్కడ ఎంతమంది హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటారో అందరు కూడా అలాగే అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటారు. మా అందరికీ కూడా ఇది ఒక పెద్ద సెంటిమెంట్, పెద్ద పూజ. మనకు గోల్కొండ జగదాంబిక అమ్మవారిని ఎప్పుడు దర్శనం చేసుకోబోతున్నారు? గోల్కొండ జాతరతోటి ఈ జాతర మొదలవుతుంది. బోనాలు మొదలవుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం అమ్మవారు గోల్కొండ దర్శనం కూడా చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, మంచిగా వర్షాలు పడాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మాట్లాడదాం. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి కూడా వస్తున్నారు. దాంతోపాటు ఒకసారి అతిలారున్న కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఒడిబియ్యము బోనం సమర్పించుకోవడానికి వచ్చినామండి. మనకి నెక్స్ట్ వీక్ కదా బోనాలు, తొందరగా ఆ రోజున చాలా రష్ ఉంటారు కదా, ఆ రోజు రావడానికి వీలు కాదని ఈ రోజు వచ్చేసాము. ఒక వారం ముందే వస్తాం మేము. ఎప్పుడైనా లేదు, ఇప్పుడే వచ్చాము. ఈరోజు లేట్ అయిపోయింది మాకు కూడా రావడానికి, కొంచెం రష్ ఎక్కువే ఉన్నారు. అమ్మవారికి ఏమేమి తీసుకొని వస్తున్నారు? ఒడిబియ్యము బోనం అండి. బోనం అయిపోయింది, ఒడిబియ్యం పోసేది ఉంటాయి. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం. అంటే బోనాలు వచ్చే వారం ఉన్నాయి కదా, ముందే అంటే మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తామంటే. నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి బాగా రష్గా ఉంటుంది కదా, అందుకనే ముందు వచ్చి మేము అమ్మవారు సమర్పించుకుంటామంట. ఎట్లా ఉంది మరి ఇవాళ క్రౌడ్? ఎట్లా ఉంది ఇవాళ? శ్యామలా గారు వచ్చారు అందుకనే క్రౌడ్గా ఉంది. ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుంది, ఇంకా నెక్స్ట్ సండే ఇంకా ఎక్కువ ఉంటుంది. మొత్తానికి అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర జరుగుతుంది. దాంతోపాటు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దాంతోపాటు మనం చూస్తుంటే వచ్చే ఆదివారమే లాస్కరు బోనాలు తెల్లారి రంగం కార్యక్రమం ఉండబోతుంది. వాటికంటే ముందే, ఎందుకంటే రష్ చాలా ఉంటుందని చెప్పేసి ఇవాళ చాలామంది అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయినా కానీ ఉదయం 5 గంటల నుంచే అమ్మవారికి ఇక్కడ రష్ షురూ అయిందని చెప్పొచ్చు. దాదాపు 50,000 పైనే భక్తులు అమ్మవారికి ఇవాళ మొక్కులు చెల్లించుకున్నారు. ఇది ప్రజెంట్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో పూజలు, దాంతోపాటు భక్తుల రద్దీకి సంబంధించిన సమాచారం.